ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ క్రోధి నామ సంవత్సరంలో 27 నక్షత్రాల్లో జన్మించిన వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి, వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, తంత్రశాస్త్ర కోవిదులు డాక్టర్ ప్రదీప్ జోషి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, రోహిణి నక్షత్రం వారికి ఈ క్రోధి నామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అంటారు, అలాగే శుభ ఫలితాల కొరకు వారు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేస్తారా? నక్షత్ర ఫలితంలోనే ఉంటాయి, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి వాళ్ళ జన్మ నక్షత్రం ఏందో కూడా వాళ్ళకి తెలియదు. మీ జన్మ నక్షత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పేది ఏది, జన్మ నక్షత్రం, నామ నక్షత్రము కాదు. నామ నక్షత్రం వేరు, జన్మ నక్షత్రం వేరు. నామ నక్షత్రానికి ఏ రాశి ఫలాలు కానీ ఏ గోచార ఫలితాలు కానీ వర్తించవు. పేరు పేరే, పేరులో కొంచెం బలం ఉండాలి, అంతకు మించి ఏం లేదు. అది న్యూమరాలజీ అనుకోండి. నేను చెప్పేటువంటి పరీక్ష ఏవైతే నక్షత్ర ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవి జన్మ నక్షత్రం అయితే తెలుసుకోవాలి. మీ జన్మ నక్షత్రం మీకు తెలియదంటే నా వెబ్సైట్కి విజిట్ అవ్వండి, అక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్ని కూడా ఎంటర్ చేయండి. మీకు మీ యొక్క జాతకం మీకు ఈమెయిల్లో PDF రూపంలో వస్తుంది. ఇది 500 పేజీలకు పైగా వస్తుంది. డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. అంటే ఈ రోజు ఏం జరగబోతుంది, రేపు ఏం జరగబోతుంది అనేది సూచన ప్రాయంగా డే టు డే రిపోర్ట్ తో సహా వస్తుంది. సో అది మీరు స్వీకరించవచ్చు. మీ జన్మ నక్షత్రం అక్కడి నుంచి తెలుసుకోండి. పేర్లను బట్టి ఇప్పుడు శ్రీనివాస్ అని పేరు ఉంటుంది, అందరు తులారాశి అని చెప్పేస్తారు, కాదు. ఇప్పుడు వెంకటేష్ అంటారు, వేవో కాకి మృగశిరా నక్షత్రము అంటే ఇది మిథున రాశి అని చెప్పేస్తారు, కాదు. సో ఇలా పేర్లు, పేరును బట్టి మీరు రాశులు చెప్పుకోకండి, నక్షత్రాలు చెప్పుకోకండి, దాని ఫలితాలు ఉండవు. సో ఇప్పుడు ఈ సంవత్సరము క్రోధి నామ సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఫలితాలు ఉన్నాయో చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి. మీ జన్మ నక్షత్రాన్ని బట్టి మీరు నోట్స్ రాసుకోండి. రోహిణి నక్షత్రం, దీనికి బ్రహ్మదేవుడు అధిపతి, అంటే వీళ్లకు ఉన్నంత క్రియేటివిటీ వీళ్ళ ఎవరికి ఉండదు. ఇప్పుడు మన సుమన్ టీవీ ఎడిటర్ టీంలో ఎవరెవరు రోహిణి నక్షత్రం ఉన్నారంటే ఒక దాదాపుగా 30% అందరు చేతులు ఎత్తేస్తారు, మేమే ఉన్నాము. రోహిణి నక్షత్ర జాతకులు చాలా క్రియేటివిటీ ఉంటుంది, కాకపోతే వీళ్ళు ఎప్పుడు కూడా నేను 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 అన్న భావనలోనే ఉంటారు. ఈ నేను వద్దండి, నేను అని మీరు ఎప్పుడైతే భావిస్తారో మీరు దాన్ని రివర్స్ చేసి దాంట్లో పడ్డట్టు లెక్క, అంటే వేడి వేడి నూనెలో పడ్డట్టు లెక్క. సో నేను అనేది పక్కన పెట్టండి, ఈ సంవత్సరం అంతా నేను అనేది పక్కన పెట్టండి. ఎందుకోసం అంటే ఈ సంవత్సరము రోహిణి నక్షత్రం వాళ్ళకి పరీక్షాకాలము, నీకు ఎగ్జామినేషన్ టైం. ఈ ఎగ్జామ్లో మీరు పాస్ అవుతే పాస్ అయినట్టు, లేకపోతే లేనట్టు. ఎలాగానంటే మనము చిన్నప్పుడు గొడ్డలి కథ విన్నాం కదా, బంగారు గొడ్డలు పడింది, ఒక గొడ్డలు పడిపోతే కిందికించి వచ్చి బంగారు గొడ్డలు తెస్తే ఇది నాది కాదు, వెండి గొడ్డలు ఇస్తే ఇది నాది కాదు, తర్వాత 3 తెచ్చి చేయడం ఏదైతే ఉంటుందో అట్లాంటిదే మీకు ఈ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. నమ్మకం మీద పరీక్షలు జరుగుతాయి, ముఖ్యంగా రాజకీయ నాయకులకు. రోహిణి నక్షత్రంలో రాజకీయ నాయకులు చాలా మంది ఉంటారు. రాజకీయ నాయకులకు చెప్పింది ఏంటంటే ఈ సంవత్సరం నమ్మకాన్ని నిలబెట్టుకోండి, వచ్చే సంవత్సరానికి మీకు అదృష్ట యోగం రాబోతుంది. అయితే ఈ సంవత్సరము గొడ్డు కష్టం పడాలి. వృషభ రాశిలో వస్తుంది రోహిణి నక్షత్రం, చతుష్పాద నక్షత్రం. ఈ సంవత్సరము ఎద్దు ఎట్లా కష్టపడుతుంది, నేను ఆ మధ్య చూశాను గానుగ నూనె, వాడు గానుగ నూనె దానికి నీళ్లు పెట్టట్లేదు, ఏం పెట్టట్లేదు, కొడతానే ఉంటాడు, అది తిరుగుతానే ఉంది. కోపం వచ్చి వాడిని తిట్టా, ఎందుకురా కొడుతున్నావు, అది తిరుగుతుంది కదా అంటే, సార్ మీరు ఒక్కరోజు వస్తారు, మీకు తెలియదు సార్, మీరు బోన్రి, మేము చూసుకుంటాం, ఏమనాలి అర్థం కాలేదు. ఇంకా మీరు తీసుకుపోతారా చెప్పుర్రి, ఎద్దును తీసుకుపోయి మీరు పెట్టుకుంటారా చెప్పుర్రి, ఇప్పుడే ఇచ్చేస్తా తీసుకుపోండి, 50,000 తీసుకుపోండి అంటే, ఏమనాలి అర్థం కాలే, సరే రా భయ్య కొట్టకరా అని చెప్పేసి అంటే, మాకు రోజు ఇదే పని సార్, అది కొట్టపోతుంది, ఇన్నది మంచిపై తాగిపోతుంది, మళ్ళీ కొట్టాల్సి వస్తుంది. సో ఇట్లుంటుంది పరిస్థితి. సో అందుకోసమే గొడ్డు కష్టం అంటారు, గొడ్డు చాకరి. ఎందుకంటారు అంటే అందుకే, అదే తిరిగి మాట్లాడలేదు, ఆగుతూ కొడతాడు, పోవాల్సిందే. సో ఈ సంవత్సరము రోహిణి నక్షత్రం వారికి గొడ్డు చాకరి, గొడ్డు కష్టాలు ఉంటాయి. కాబట్టి అదుపు అదుపు మాట పొదుపు, ఎంత ప్రశాంతంగా ఉంటే మీకు అంత మంచిది. ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, పని చేస్తా పోవాలంతే. మీరు ఎక్కడైనా ఎక్స్పెక్ట్ చేసి ఏమైనా అన్నారనుకోండి, ఉన్న ఉద్యోగం పోతుంది, లేని కష్టాలు వస్తాయి. ముఖ్యంగా లవ్ ప్రపోజల్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఈ సంవత్సరం వద్దు, రోహిణి నక్షత్రం వల్ల గర్ల్ ఫ్రెండ్స్ వద్దు. ఎందుకోసం అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేయక, ఇటు కష్టపడలేక, డబ్బులు ఖర్చు పెట్టలేక అభాస్పాలు ఎక్కుతారు.
తీరా ఒకటి గుర్తుపెట్టుకోండి, గోడకి వేసిన సున్నము, గర్ల్ ఫ్రెండ్కి పెట్టిన డబ్బులు ఏవి తిరిగి రావు. కాబట్టి దాని నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఏంది, నువ్వు నాకు పెట్టినవి కూడా ఆలోచన చేస్తావా, వాటిని కూడా లెక్కలేస్తావా అని తిడతారు. సో ఆ తిట్లు మీకు పడతాయి రోహిణి నక్షత్రం. కాబట్టి ఈ సంవత్సరము అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అనేది రోహిణి నక్షత్రం వారికి వర్తిస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా తిట్లు తినండి, కష్టపడండి. మరి శుభ ఫలితాలు కొంచెమైనా కలగాలంటే పరిహారం చేసుకోవాలండి. నవంబర్ బాగుంటుంది, నవంబర్ డిసెంబర్ వీళ్ళకి లాభాలు వస్తాయి. నవంబర్ డిసెంబర్ కి రాజయోగం వచ్చేస్తుంది, బాగుంటుంది. కాకపోతే పరిహారం అంటే ఏంటంటే, అనునిత్యము ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి, తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి. అక్కడ కుమార తీర్థం అని ఒకటి ఉంటుంది, కుమార తీర్థము వెళ్ళి అక్కడ స్నానం చేసి ఒక 3 గంటల పాటు కూర్చొని తపస్సు చేయండి. మీకు ఏ నమశివ వస్తే, నమశివ నారాయణ అంటే నారాయణ ఏది కావాలంటే అది 3 గంటల పాటు తపస్సు చేయండి, బాగుంటుంది. అయితే అక్షయ తృతీయ రోజున సేవ చేయండి. అక్షయ తృతీయ రోజున మా అమ్మవారి గుడిలో మేము మహాలక్ష్మి యాగం చేస్తున్నాం. ఆ గొడ్డు చాకరి ఏదో అమ్మవారికి వేసారనుకోండి, ఫస్ట్ డే అక్షయ తృతీయ రోజున అమ్మవారు చూసుకుంటే చాలు, ఇవాళ ఒక్కరోజు చేసినావు, అక్షయం అంటే అన్లిమిటెడ్ కష్టం పడ్డావు, ఇక రేపటి నుంచి ఏం కాదు పో అని పంపిస్తాం అమ్మవారు. కాబట్టి సేవ చేయండి, అక్షయ తృతీయ మహాలక్ష్మి యాగం చేసుకోండి, లేదా సహస్ర కుంభాభిషేకంలో అమ్మవారికి అభిషేకం చేసుకోండి, మేలు జరుగుతుంది. చక్కగా వివరించారండి, నమస్కారం. శ్రీమాత్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.